అలర్ట్ చేస్తున్నాము పక్షిరాజు గారితో కలిసి. నారాయణ స్వామి ఈమెయిల్ కోసం అడుగుతున్నాడు అందరినీ. అతిరాజు దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఈమెయిల్ కావాలి అని. ఆయన అన్నారు నాకు ఫీమేల్ తప్ప ఈమెయిల్ అది అక్కడితో ఆగలేదు. తర్వాత నేను వెనక్కి నుంచి నేను అన్నాను ఫీమేలే ఉన్నందుకు మేల్ లేనందుకు సంతోషించండి. రాత్రి నేను నిజానికి కవిత చదువుదాం అనుకున్నాను కానీ రాత్రి బెండకాయ వేపుడు తిన్న తర్వాత మనసు మార్చుకున్నాను కొంచెం. బెండకాయ వేపుడు గుర్తొచ్చినప్పుడల్లా నాకు మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు పాక శాస్త్రంలో కూడా చాలా నవీనం. ఆయన స్వయంగా కూరలు తరిగి చాలా చక్కగా వేపుడు అవి చేసేవాడు. ఆయన బెండకాయ వేపుడు చాలా ఫేమస్ ఆ రోజుల్లో. అది నాకు ఎలా తెలుసు అంటే మేము బెజవాడ మాచవరంలో ఉన్నప్పుడు అంటే నేను మా నాన్నగారు ఆయన కౌముది అని రచయిత 60లు 70లు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర చదువుకున్నారు. ఆయన స్టూడెంట్ డైరెక్ట్ ఆయన స్టూడెంట్. ఆయన రోజు ఆయన కార్యక్రమం ఏంటంటే సాయంత్రం కాగానే అంటే మేము అవతల వీధిలో ఉండేవాళ్ళం. విశ్వనాథ సత్యనారాయణ గారి వీధి అవతల వీధిలో మేము ఉండేవాళ్ళం. సాయంత్రం కాగానే మా నాన్నగారు పేరాల భరత శర్మ గారు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళేవాడు సాయంత్రం. అక్కడ సత్యనారాయణ గారి ఇంట్లో 2 గంటలు కాలక్షేపం చేసి వచ్చేవారు ఆయన. అప్పుడు ఆయన చాలా రోజు వచ్చినప్పుడల్లా చాలా విషయాలు చెప్పేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అనగానే ఆయనకి అది ఒక పూలకం వచ్చేస్తుంది విశ్వనాథ అనగానే ఆయనకి. 2 జోకులు మాత్రమే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను విశ్వనాథ సత్యనారాయణ గారికి. ఒకటి, విశ్వనాథ గారు ఆ రోజుల్లో ఎంత ప్రసిద్ధుడో చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో కూడా అనుకోండి చాలామంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆమె తప్పరిగా వెళ్ళేవారు ఆయన దగ్గరికి. ఆయన కవిత్వం వాళ్ళ కవిత్వాలు పద్యాలు కావ్యాలు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అయ్యా మీరు ఒక్క ముక్క చెప్తే చాలు అదే మాకు 10,000 అనేవారు. అలా ఒక శిష్యుడు రోజుకో కావ్యం చెప్పున పంపేవాట విశ్వనాథ గారికి. విశ్వనాథ గారికి విసిగేసింది, అయ్యా నువ్వు నేనే రోజుకో కావ్యం రాయలేను నువ్వు ఎట్లా రాస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. లేదు ఇది నేను అద్భుతమైన మహాకావ్యం రాశాను ఇది మాస్టర్ పీస్ నాది నేను తప్పనిసరిగా చదవాలి అని చెప్తే కూర్చొని పాపం విశ్వనాథ గారికి వినిపించాడు. వినిపిస్తే విశ్వనాథ గారు ఏమి అనలేదు మౌనంగా ఉన్నాడు. అప్పుడు శిష్యుడు మీ శిష్యుడు శిష్యరత్నం అడిగాడు, గురువుగారు మీరు మౌనంగా ఉంటే నాకు భయం వేస్తోంది, విషయం ఏంటో చెప్పండి, తప్పులుంటే దిద్దుకుంటాను అని చెప్పాడు. అయ్యా నాకు తప్పుల గురించి ఏమాత్రం బెంగలేదు, ఇందులో ఒప్పులు ఎన్నున్నాయా అని లెక్క పెడుతున్నా. రెండోసారి సాహిత్య సభలు అనగానే ఇప్పటికీ కొంచెం భయమే. మీరు ఇవాళ దాకా ఓపిక్గా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన చిట్టెంరాజు గారు ఇది 8వ వింతలో ఒకటిగా లెక్క పెట్టుకోవచ్చు. విజయవాడలో ఇప్పుడు అంత వాతావరణం లేదు కానీ మొదట్లో భువన విజయం మన అక్కయ్య సుందరరామ శర్మ గారు జీవకుల సుందరరామ శర్మ గారు భువన విజయం ఈ సంస్థలు చాలా బాగా పనిచేసేవి మేము చదువుకునే రోజుల్లో. అలాంటి ఒక సాహిత్య సభలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది ప్రముఖులు చాలా పెద్ద ప్రసంగా ఏర్పాటు చేశారు. విశ్వనాథ గారు ఇలా ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రసంగం అయిన తర్వాత ఒక ఆయన లేచి 10 నిమిషాల్లో ప్రసంగం ముగించాల్సిన ప్రసంగం 30 నిమిషాలు దాటింది 40 నిమిషాలు దాటింది. ఆ మనిషికి అసలు శారీరక స్పృహ లేదు, జన ప్రేక్షక స్పృహ లేదు, ఏమీ లేదు, అలా నిరంతరం సాగుతూ ఉంది. 40 నిమిషాల ప్రసంగం అయిన తర్వాత అయ్యా నా ప్రసంగం మొత్తానికి అయిపోయింది,
మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి, మీ సందేహ బాధని నివృత్తి చేస్తాను అన్నారు ఆయన. విశ్వనాథ గారు అక్కడ మొదటి వరుసలో కూర్చొని ఉన్నారు. అయ్యా, మాకు అసలు సందేహ బాధలు ఏమాత్రం లేవు, దేహ బాధలు మాత్రమే. చిట్టెన్ రాజు గారికి, గీతా వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అలాంటి దేహ బాధలు లేకుండా ఇవాళ ఇక్కడ నుంచి మన ఊళ్ళకి వెళ్తున్నాము. సందేహ బాధలు ఉండొచ్చు కాబట్టి చిట్టెన్ రాజు గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మళ్ళీ 8వ అమెరికా తారీఖు కలిగిన సమస్యలో మనం కలుసుకుందాం.